Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam February 3 4 tedhiliki sambandhinchina current affairs gurinchi discuss cheskundam. So ee roju current affairs chusinatte mottamodi Kendra Daryaptu Samstha Central Bureau of Investigation yokka director ga baadhyathalu swikarinchina Rishi Kumar Shukla. Kendra Daryaptu Samstha yokka kotta director ga Rishi Kumar Shukla baadhyathalu swikarinchadam jarigindi. కేంద్ర దర్యాప్తు సంస్థని 1941వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. చాలా ఇంపార్టెంట్, కేంద్ర దర్యాప్తు సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? రిషి కుమార్ శుక్లా. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ అనేది పర్సనల్ పబ్లిక్ ఫిర్యాదు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? రిషి కుమార్ శుక్లా. చాలా ఇంపార్టెంట్. పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రఖ్యాత సినీ దర్శకుడు అరిబం శ్యామ్ శర్మ ప్రకటించడం జరిగింది. పద్మశ్రీ అవార్డుని వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా ప్రఖ్యాత సినీ దర్శకుడైన అరిబం శ్యామ్ శర్మ ప్రకటించడం జరిగింది. ఇతను మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సినీ దర్శకుడు. ఇతనికి 2006వ సంవత్సరంలో ఈ పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగింది. పద్మశ్రీ అవార్డు అనేది మన భారతదేశంలో అందజేసే 4వ అత్యున్నత పౌర పురస్కారం. సో ఈ పద్మశ్రీ అవార్డుని ఇప్పుడు ఈ పౌరసత్వ సవరణ బిల్లు 2016కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వీటికి సంఘీభావంగా ఈ ప్రఖ్యాత సినీ దర్శకుడు అరిబం శ్యామ్ శర్మ వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. కార్పొరేషన్ బ్యాంకు సీఈఓగా పివి భారతి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ కార్పొరేషన్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి మహిళా సీఈఓ పివి భారతి. కార్పొరేషన్ బ్యాంక్ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ. ఇది దీని యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఉంది. కార్పొరేషన్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఉంది. ఈ కార్పొరేషన్ బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పివి భారతి. ఈ కార్పొరేషన్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి మహిళా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఈ పివి భారతి. అగ్రవర్ణ పేదలకి విద్యా ఉద్యోగ రంగాల్లో 10% కోటా బిల్లుకి బీహార్ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ మన భారతదేశంలో అగ్రవర్ణ పేదలకి విద్యా ఉద్యోగం ఈ రెండు రంగాల్లో 10% రిజర్వేషన్ కల్పించడం కోసంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లుకి ఈ బీహార్ కేబినెట్ ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. మన భారతదేశంలో ఈ బిల్లుకి ఆమోదం తెలిపిన మొట్టమొదటి రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? నితీష్ కుమార్. బీహార్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ లాల్జీ టాండన్. అర్జెంటీనాకు తదుపరి భారత రాయబారిగా దినేష్ భాటియా నియమించబడడం జరిగింది. అర్జెంటీనా దేశం, ఈ అర్జెంటీనా దేశం అనేది ఈ సౌత్ అమెరికా ఖండంలోని ఒక దేశం. సో దీనికి మన భారత రాయబారిగా దినేష్ భాటియా నియమించబడడం జరిగింది. అర్జెంటీనా దేశం యొక్క రాజధాని బ్యూనోస్ ఎయిర్స్. అర్జెంటీనా దేశం యొక్క కరెన్సీ అర్జెంటైన్ పీసో. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా రాజీవ్ నాయక్ చౌబే నియమించబడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుడిగా రాజీవ్ నాయన్ చౌబే నియమించబడ్డారు. సో ఇక్కడ ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మన భారత రాజ్యాంగంలో 14వ భాగం అధికరణ 315 నుంచి 323 వరకు ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి పొందుపరిచి ఉంటారు. సో దీనిలో మనం ఈ 316 అధికరణ చూసినట్లయితే దీని ప్రకారంగా ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక చైర్మన్ను అలాగే 10 మంది సభ్యులు, చైర్మన్ని అలాగే 10 మంది సభ్యుల్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక చైర్మన్ ఉంటారు, అలాగే ఒక 10 మంది సభ్యులు ఉంటారు. వీరందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారు. సో వీళ్ళ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది, లేదా వీళ్ళకి గరిష్ట వయోపరిమితి అంటే 65 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళు ఈ పదవిలో కొనసాగవచ్చు. సో వీళ్ళ యొక్క వేతనం ఏదైతే ఉందో వీళ్ళ యొక్క శాలరీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు, వీళ్ళకి ఎంత ఇవ్వాలనేది. సో వీటిని ఈ కేంద్ర సంఘటిత నిధి నుండే చెల్లిస్తారు. వీళ్ళ యొక్క జీతపత్యాలు కానీ ఏ జీతపత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ప్రస్తుతం ఎంత ఇస్తున్నారో ఆ దానికి సమానంగానే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్కి మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ ఈ దీనిలో ఉన్న సభ్యులు కానీ ఈ అఖిల భారత సర్వీసుల కోసంగా నియామకాలు వీళ్ళు జరపడం జరుగుతుంది. సో ఒకవేళ వీరిని కనుక తొలగించాలంటే ఎలా తొలగిస్తారు?
సో వీళ్ళని తొలగించాలంటే అవినీతి కానీ అసమర్థత కారణంగా వీరిని తొలగించేటప్పుడు ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించడం జరుగుతుంది. సో ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ చేయించిన తర్వాత రాష్ట్రపతి వీరిని తొలగించడం జరుగుతుంది అవినీతి అసమర్థత కారణంగా. అలాగే దివాలా తీయడం కానీ లాభదాయక పదవులు చేపట్టడం లేదా ఇతర కారణాల వల్ల కూడా రాష్ట్రపతి వీరిని ఈ విధంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి చేత విచారణ చేయించి ఆ తర్వాత తొలగించవచ్చు. సో దీని గురించి అధికరణ 317లో మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అలాగే వీళ్ళ యొక్క విధులు ఏమిటి, వీళ్ళ యొక్క పని ఏమిటి, ఈ అఖిల భారత సర్వీసు అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కావాల్సిన సర్వీసుల నియామకం కోసంగా వీళ్ళు పరీక్షలు నిర్వహించి దానికి కావాల్సిన అర్హుల్ని వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది, నియమించడం జరుగుతుంది. అలాగే వీరు తమ రాజీనామా, వాళ్ళు ఒకవేళ రాజీనామా కనుక చేయాలనుకుంటే తమ యొక్క రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి, రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. వీళ్ళని నియమించేది రాష్ట్రపతి, వీళ్ళు ఒకవేళ రాజీనామా చేయాలనుకున్నా సరే ఆ రాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని వాళ్ళు రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ హెచ్కే కృపలాని, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు, అరవింద్ సక్సేనా. చాలా ఇంపార్టెంట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని 1926 అక్టోబర్ 1న స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, న్యూఢిల్లీలో ఉంది. మన భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు, కారన్ వాలిస్ని పిలుస్తారు. స్వతంత్ర భారతదేశంలో సివిల్ సర్వీసెస్ యొక్క పితామహుడిగా ఎవరిని పిలుస్తారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుడిగా ఇప్పుడు ఈ రాజీవ్ నాయన్ చౌబే నియమించబడడం జరిగింది. వ్యోమా జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్, సో ఈ జనరల్ స్టడీస్ సంబంధించి ఒక 10 గ్రాండ్ టెస్ట్ని వ్యోమా మీకు కండక్ట్ చేస్తుంది. సో దీనికి ఈ గ్రాండ్ టెస్ట్లు, ఈ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఈ గ్రాండ్ టెస్ట్ డిఈఓ కానీ డిఎల్ఎస్ కానీ జేఎల్ఎస్ కానీ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ ఇలాంటి వాటికి చాలా ఉపయోగపడతాయి. సో ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన లింక్ని, 10 గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన లింక్ని మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీటిని వీటికి రిజిస్టర్ అయ్యి మీరు ఈ ఎగ్జామ్స్ని రాయవచ్చు, చాలా ఉపయోగపడతాయి. వ్యోమా జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ కేవలం జనరల్ స్టడీస్కి మాత్రమే ఈ 10 గ్రాండ్ టెస్ట్లు మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే దీని గురించి మీకు ఇంకా ఏదైనా వివరాలు కావాలన్నా సరే ఈ మొబైల్ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. 10 గ్రాండ్ టెస్ట్లు వ్యోమా కండక్ట్ చేస్తుంది, వ్యోమా జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్, ఓన్లీ జనరల్ స్టడీస్ మీదే 10 గ్రాండ్ టెస్ట్లు మీకు వ్యోమా కండక్ట్ చేస్తుంది. ఇండియా ఇంటర్నేషనల్ లెదర్ ఫేర్ యొక్క 34వ ఎడిషన్ చెన్నైలో ప్రారంభించడం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్ లెదర్ ఫేర్ యొక్క 8వ ఎడిషన్ ఫిబ్రవరి 2019న చెన్నైలో ప్రారంభమైంది. 34వ ఎడిషన్ ఎక్కడ, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో. భారతదేశ నిరుద్యోగ రేటు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 6.1% చేరిందని చెప్పేసి ఎన్ఎస్ఎస్ఓ ఇటీవల తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ 2017-18 సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.1%, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 5.3%. ఈ 5.3%లో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 5% ఉండేది ఇంతకుముందు, అది కాస్త ఇప్పుడు 17.4% పెరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగ రేటు ఇంతకుముందు 4.8% ఉండేది, అది కాస్త ఇప్పుడు 13.6% పెరిగింది. సో ఈ నిరుద్యోగ రేటు అనేది గత 45 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఇప్పుడే హయ్యెస్ట్ ఇదని, హయ్యెస్ట్ నిరుద్యోగ రేట్ అనేది మన భారతదేశంలో చెప్పుకోవచ్చు. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈ ప్రకారంగా ఈ డేటా అనేది విడుదల చేయడం జరిగింది. 1972-73 తర్వాత ఇదే మన భారతదేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.1% పెరగడం జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 5.3% పెరగడం జరిగింది. 2019 సంవత్సరాన్ని ఆవర్తన పట్టిక యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఆవర్తన పట్టిక యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు, 2019 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. ఇటీవల యునైటెడ్ నేషన్స్ 2019 సంవత్సరాన్ని ఆవర్తన పట్టిక యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఆవర్తన పట్టిక మొట్టమొదటిసారిగా రష్యా దేశం యొక్క శాస్త్రవేత్త అయిన డిమిట్రీ ఇవనోవిచ్ మెండలేవ్ రూపొందించడం జరిగింది. ఆవర్తన పట్టికని ఎవరు రూపొందించారు, డిమిట్రీ ఇవనోవిచ్ మెండలేవ్. ఇతను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త, రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఆవర్తన పట్టిక యొక్క అంతర్జాతీయ సంవత్సరంగా యునైటెడ్ నేషన్స్ ఏ సంవత్సరాన్ని ప్రకటించింది, 2019 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ నైట్ స్టేని పేటీఎం కొనుగోలు చేయడం జరిగింది.
ఈ హోటల్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన నైట్ స్టేని ఇటీవల పేటిఎం కొనుగోలు చేసింది. సో దీన్ని పేటిఎం కొనుగోలు చేసి పేటిఎంలో ఇకపైన హోటల్ బుకింగ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ పేటిఎం అనేది ఇండియన్ ఈ కామర్స్ చెల్లింపు వ్యవస్థ మరియు డిజిటల్ వాలెట్ కంపెనీ. పేటిఎం ఏంటి? ఇండియన్ ఈ కామర్స్ చెల్లింపు వ్యవస్థ డిజిటల్ వాలెట్ కంపెనీ. దీన్ని మన భారతదేశంలో 2010 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఉంది. చాలా ఇంపార్టెంట్, పేటిఎం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఉంది. ఈ పేటిఎం యొక్క ప్రస్తుత వ్యవస్థాపకుడు మరియు సిఇఓ వచ్చేసి విజయ్ శేఖర్ శర్మ. పేటిఎం యొక్క వ్యవస్థాపకుడు మరియు సిఇఓ విజయ్ శేఖర్ శర్మ, చాలా ఇంపార్టెంట్. ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కిసాన్ సువిధ లోను ప్రారంభించడం జరిగింది. ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు, ఇది రైతుల కోసం కిసాన్ సువిధ లోన్ని ప్రారంభించడం జరిగింది. చిన్న మరియు ఉపాంతర రైతుల కోసం ఈ లోన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల కోసంగా ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మినిమం 60,000 అలాగే మ్యాక్సిమం 2 లక్షల రూపాయల వరకు ఈ చిన్న మరియు ఉపాంత రైతుల కోసంగా ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకు ఈ లోన్ని అందించడం జరుగుతుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ సమిత్ ఘోష్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ యొక్క పేరుని ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్గా మార్చడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ యొక్క పేరుని ప్రభుత్వం ఇటీవల ఏ పేరుగా మార్చింది? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరు? సురేష్ ప్రభు. ఏషియన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత ఖతార్. 2019 ఏషియన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేత ఎవరు? ఖతార్ దేశం. ఇది జపాన్ దేశం మీద విజయం సాధించి ఈ కప్ని సొంతం చేసుకోవడం జరిగింది. 2019 AFC ఏషియన్ కప్ ఎన్నో ఎడిషన్? 17వ ఎడిషన్. 2019 AFC ఏషియన్ కప్ ఎక్కడ నిర్వహించారు? జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీనిలో విజేత ఎవరు? ఖతార్ దేశం. రన్నరప్ జపాన్ దేశం. దీనిలో టాప్ స్కోరర్ వచ్చేసి ఆల్మోయిజ్ అలీ, అలాగే బెస్ట్ ప్లేయర్ కూడా ఆల్మోయిజ్ అలీ, బెస్ట్ గోల్ కీపర్ వచ్చేసి సాదర్ సహీబ్. 2019 AFC ఏషియన్ కప్ యొక్క ఫెయిర్ ప్లే అవార్డు విజేత వచ్చేసి జపాన్. సంజీవ్ రంజన్ కొలంబియా రిపబ్లిక్కి భారత రాయబారిగా నియమితులవ్వడం జరిగింది. కొలంబియా రిపబ్లిక్కి భారత రాయబారిగా నియమితులైన వ్యక్తి సంజీవ్ రంజన్, కొలంబియా రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా. సో దీని పేరు కొలంబియా, దీన్ని రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా అని పిలుస్తారు. ఈ రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా యొక్క రాజధాని బొగోటా. దీని యొక్క కరెన్సీ కొలంబియన్ పీసో. ఇది ఈ సౌత్ అమెరికా ఖండంలో ఒక దేశం. సో ఇక్కడ రెడ్ మార్క్లో చూపించారు కదా, సో ఇది కొలంబియా దేశం. దక్షిణ కొరియా ఫుట్బాల్ క్రీడాకారుడు కీసుంగ్ యుయుంగ్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. దక్షిణ కొరియా దేశం యొక్క ఫుట్బాల్ క్రీడాకారుడైన కీసుంగ్ యుయుంగ్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని జెన్యున్గా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ మొత్తం డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా PDF ఫార్మేట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.